నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. 9వ తేదీ వరకు రైతు భరోసా బకాయిలుంటే క్షమాపణ చెబుతా, లేదంటే ముక్కు నేలకు రాస్తారా అని కేసీఆర్కు రేవంత్ సవాల్. 15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తాం, హరీష్ నోరు మోయిస్తాం. 10 ఏళ్లపాటు రాష్ట్రానికి భారసా భాజపా అన్యాయం చేస్తాయన్న సీఎం. 5 గ్యారంటీలు అమలు చేశారనడం అబద్ధమేనన్న హరీష్ రావు. బాండ్ పేపర్ బౌన్స్ చేసిన కాంగ్రెస్ను శిక్షించాలని వ్యాఖ్య. రేపు రాష్ట్రానికి రానున్న అమిత్ షా, రాహుల్ గాంధీ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా జాతీయ నేతల ప్రచారం. భాజపాపై రాహుల్ అండ్ కో అబద్ధాల ప్రచారం. రిజర్వేషన్లను ఇండి కూటమి దోచుకుంటుందని అమిత్ షా వ్యాఖ్య. వచ్చే 5 ఏళ్లలో అవినీతి పరులపై న్యాయపరమైన చర్యలు, విపక్షాల బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నాయన్న ప్రధాని మోదీ. అపహరణ కేసులో సీట్ కస్టడీకి హెచ్డీ రేవన్న, లైంగిక ఆరోపణల కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణ. బైడెన్ జెనోఫోబిక్ వ్యాఖ్యలపై స్పందించిన భారత్, ఎప్పుడూ విభిన్న వ్యక్తులకు ఆహ్వానం పలుకుతామని స్పష్టం.